వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలకు నిత్యావసర సరుకులు ధరల పెంపుదలకు నిరసనగా విజయనగరం జిల్లా శృంగవరప కోటలో టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగవరపు కోట మాజీ టీడీపీ ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి మాట్లాడుతూ, నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్నంటాయి అని, సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువులైన ధాన్యాలు, గ్యాస్ ధరలు నిలకడ లేకుండా అమాంతంగా పెరిగిపోవడం, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని, ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజల్ని కాపాడాల్సింది పోయి అధిక ధరలతో బతకలేని పరిస్థితికి దిగజారుస్తున్నాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. పెద్దలకు అందరికీ మరి నాయకు నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒక విషయాన్ని గమనిస్తున్నారని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో అనేక అనుచిత పరిస్థితులు, ఒక పక్క రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క మూడు రాజధానుల నెపంతో రాజధాని రైతుల ఇబ్బందులు, ఒక పక్క మరి ఏదైతే ఆయన గత ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమమే చేస్తూ ప్రజలందరికీ ఒకే మాట చెప్పాడు ఆయన, నన్ను ఒక్క అవకాశం ముఖ్యమంత్రిగా చేయండి, నేను ఏదైతే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, నిత్యావసర వస్తువులైన నూనె పప్పులు ధరలు కావచ్చు నియంత్రించి ప్రజలు అందరు మన్నలతో చక్కని పరిపాలన అందిస్తానని చెప్పిన పెద్ద మనిషి, మడం చెప్పను మాట తప్పను అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ గడుస్తున్న 2 సంవత్సరాల 8 నెలల కాలంలో అనేక పర్యాయాలు పెట్రోల్ డీజిల్ మీద ప్రజలపై భారాలు మోపుతూ ఇవాళ ఎంత సిగ్గుచేటంటే, ఏదైతే ముఖ్య పట్టణాల్లో చెత్త మీద కూడా పన్ను విధించి ప్రజల దగ్గర నుంచి ఇవాళ డబ్బులు ఇవాళ గుంజుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనడానికి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు అనే విషయాలు కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి గారు పరిశీలించుకోవాలి. ఇవాళ ఏవైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయో ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి, సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పితే ఎక్కడా కూడా ప్రజల్ని ఆదుకునే పరిస్థితుల్లో అయితే ఈ ప్రభుత్వం లేదు. మేము కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకటే, ఇవాళ ఏవైతే నిత్యావసర వస్తువులు కావచ్చు, కూరగాయల ధరలు కావచ్చు, ఏదైతే అతి విలువైన మా మహిళల గ్యాసు ధరలు కావచ్చు, అదేవిధంగా మనిషి జీవన విధానానికి సంబంధించిన కరెంటు సమస్య కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ని ఏవైతే పెంచిన ధరలు ఉన్నాయో